సరికి ఇటు తెలంగాణలో లోక్సభ ఎలక్షన్స్ అయితే పూర్తయ్యాయి. సో ఎక్కడ పరిస్థితి ఏంటి? అలాగే కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్లో మనం చెప్పడం చూసాం, నేను కూడా ప్రధానమంత్రి రేస్లో ఉన్నానని చెప్పేసి. అంటే అది ఏ విధంగా అంటారు? అది స్టేట్మెంట్ పూర్తిగా చేసుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే రేపు రాబోయే పార్టీ, రాబోయే ప్రభుత్వం ప్రాంతీయ పార్టీల సమ్మేళనం. ఈ కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, ప్రాంతీయ పార్టీల సమ్మేళనం. అంటే ఒక డిఎంకే అవ్వచ్చు, ఒక మమతా బెనర్జీ టీఆర్ఎస్ అవ్వచ్చు, ఒక అఖిలేష్ యాదవ్ అవ్వచ్చు, ఒక కేసీఆర్ అవ్వచ్చు. ఇలా ఈ ప్రాంతీయ పార్టీల సమ్మేళనమే రేపు అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్కి 50 సీట్లు మించి రావు. సో వీళ్ళందరూ కలిసి వచ్చినప్పుడు వెనకాల కాంగ్రెస్ గతంలో మొరార్జీ దేశాయ్ ముఖ్యమంత్రి చేసినప్పుడు రాజీవ్ గాంధీ ఎలా వెనకాల ఉండి సపోర్ట్ ఇచ్చాడో అలా వీళ్ళు ఎవరు వీళ్ళు సపోర్ట్ ఇవ్వాల్సిందే, కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వాల్సిందే తప్పితే కాంగ్రెస్ ఆధిపత్యంలోకి వచ్చే అవకాశం లేదు. బీజేపీ రాదు, బీజేపీ తేడా వస్తుంది. సో ప్రతిపక్షాలు అంటే అపోజిషన్ రీజనల్ పార్టీలు, ప్రాంతీయ పార్టీల సమ్మేళనమే అధికారంలోకి వస్తుంది. ప్రాంతీయ పార్టీల సమ్మేళనం వచ్చినప్పుడు, అధికారం వచ్చినప్పుడు డెఫినెట్గా కేసీఆర్ గారే అడ్వాంటేజ్లో ఉంటారు. కేసీఆర్, మమతా బెనర్జీ పోటీలో ఉంటారు. అఖిలేష్ యాదవ్ కుర్రాడు, స్టాలిన్ కుర్రాడు, జమ్మూ కాశ్మీర్ ప్రధాని దీనికి ఉండదు. సో పోటీ డెఫినెట్గా ఈయన పోటీదారు. వచ్చినప్పుడు పార్టీలు, ప్రాంతీయ పార్టీల సమ్మేళనం ఒక సంఘటన ఏర్పడినప్పుడు దాంట్లో క్యాండిడేట్ ఎంపీకి ఎమ్మెల్యే అదే ఆవిడ ఆల్రెడీ చీఫ్ మినిస్టర్గా ఉంది కనుక అది త్యాగం చేసి ఆవిడ పీఎంకి వస్తుందా, లేకపోతే ఆవిడ ఆ పదవిలో ఉంది ఇక్కడ పీఎంగా ఈయనకి అవకాశం ఇస్తారా? అనుభవం ఉన్నవాడు, 10 ఏళ్ళు సీఎంగా చేసినవాడు, ప్లస్ విషయ పరిజ్ఞానం ఉన్నవాడు. రేపు అవసరం కూడా ఈ ప్రాంతీయ పార్టీల, ఆయన అంటమే కాదు ప్రాంతీయ పార్టీల కోరి అవసరము ఈ దేశంలో ఉంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలను తొక్కేయాలని, రీజనల్ పార్టీలు పెరగకూడదని ఆనాడు కాంగ్రెస్ చేసేది. ఆ దుష్ట ప్రయత్నం ఇవాళ బీజేపీ కూడా చేస్తాను. వీళ్ళిద్దరూ కలిసి ఓన్లీ సెంటర్లో మేమిద్దరమే, నువ్వు నేను దొంగలు దొంగలు పంచుకున్నట్టు కాంగ్రెసా బీజేపీనా, అలా వెళుతున్నంత కాలం మనకు అడ్వాంటేజ్ అని బీజేపీ కోరిక. వీళ్ళని తొక్కేయాలని తొక్కేస్తాను. అందుకనే ప్రతి స్టేట్లో రాజకీయ రీజనల్ పార్టీని తొక్కేయటమే బీజేపీ చేస్తున్న పని. సో వీళ్ళందరూ ఏకం కావాలి, ప్రాంతీయతత్వం బతకాలి, ప్లస్ సౌత్ ఇండియా ప్రైడు కాపాడబడాలి. సౌత్ ఇండియా అనేది సవతిపి తల్లి ప్రేమగా ఉంది కేంద్రం నుంచి అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో కూడా. సో ఇది ఏనాడు అంబేద్కర్ గారు చెప్పారు, ఈ సౌత్ ఇండియాని నెగ్లెక్ట్ చేస్తే రేపు సౌత్ ఇండియా నార్త్ ఇండియాని విడిపోయే ప్రమాదం ఉంది, కనుక ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలని ఆనాడే అంబేద్కర్ గారు చెప్పారు. ఆ విషయం అన్నాదురై గారు, తమిళనాడు ముఖ్యమంత్రి స్వర్గీయ అన్నాదురై గారు పార్లమెంట్లో లేవనెత్తాడు. అవన్నీ మళ్ళీ వాళ్ళు మొదలెట్టాల్సేది పార్లమెంట్లో. పార్లమెంటు ఒకటి ఇక్కడ ఉండాలి, ఒక సెషన్ అక్కడైతే ఒక సెషన్ ఇక్కడ సౌత్ ఇండియాలో ఉండాలి. పార్లమెంటు అక్కడే ఉన్న మొత్తం నార్త్ ఇండియన్స్ అక్కడ టైపిస్ట్ కాడి నుంచి అందరూ వాళ్ళే, అక్కడ ఒక వర్షం ఇక్కడ ఒక వర్షం, ఇక్కడ స్టాఫ్ ఇక్కడ మనుషులు బతుకుతారు కదా, ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఉంటే 700 కోట్లు ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు. ఇంకో కొత్త పార్లమెంట్ ఇక్కడ సౌత్లో కడితే ఇవాళ ఎక్విప్మెంట్స్ టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ వల్ల ఫైళ్ళు మోసుకు రావక్కర్లేదు, అంతా ఆన్లైన్ టప్ టప్ అని కంప్యూటర్ దీంట్లో చేసుకోవచ్చు. సో కావాలి హైకోర్టు, సుప్రీంకోర్టు ఒక ఫుల్ బెంచ్ కావాలి, సుప్రీంకోర్టు బెంచ్ సౌత్ ఇండియాలో కావాలి. ఎందుకు నాకు ఇక్కడ శ్రీకాకుళంలో ఆదిలాబాద్లో ఏదైతే నావాడు అక్కడ దాకా ఎందుకు పరిగెత్తుకెళ్ళాలి? సుప్రీంకోర్టు ఢిల్లీకి వెళ్ళి నా భాష కాదు, నా తిండి కాదు, నా ఇది కాదు, నా లాయర్లు కాదు, నేను ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక లాయర్ని మాట్లాడుకుని వాళ్ళే మాట్లాడి చేయాలి. మళ్ళీ సుప్రీంకోర్టు అంటే అక్కడ లాయర్ ఇక్కడ వాడు కాదు, ఇక్కడ నుంచి వెళ్తే కుదరదు, సుప్రీంకోర్టు అక్కడ వాళ్ళే, నా భాష కాదు నా మనిషి, నేను ఎందుకు అక్కడ పడాలి నా వాడు? అదే ఇక్కడ నాకు సౌత్లో ఉందరుకో, నా తెలిసిన భాష, నా మనుషులు, నా లాయర్లు ఉంటారు కదా. సో ఒక సుప్రీంకోర్టు రావాలి, అలాగే ఒక ఎలక్షన్ కమిషన్ అక్కడ ఉంటే సౌత్లో ఒకటి కావాలి. అక్కడెక్కడ ఒక కూర్చుని నాకు ఇక్కడ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా ఏదో ఆర్డర్లు పాస్ చేస్తూ ఉంటాం కాదు. అలాగే వాటర్ అథారిటీ, వాటర్ అథారిటీ నువ్వు ఢిల్లీలో కూర్చొని ఇక్కడ నా గోదావరి కృష్ణ గురించి మాట్లాడితే నీకు గ్రౌండ్ రియాలిటీ తెలీదు. ఇక్కడ సౌత్లో ఒక రివర్ ఇక్కడ వాటర్ అథారిటీ, నదుల సాధన అథారిటీ ఇక్కడ ఉండాలి. సో ఇట్లాగ సౌత్లో ఉండవలసినవి ఉండాలి, వాటికి పోరాడాలి. అటు పోరాడాలంటే రీజనల్ పార్టీలే పోరాడగలం. ఈ రెండు ఉభయ జాతీయ పార్టీలు వాళ్ళు మేము ఢిల్లీలో ఉంటాం, మీరు మా కాలు మొక్కండి, మీ మా కాళ్ళు పిసకండి అన్నట్టు ఉంటారు, చెప్తే అహంభావం. వాళ్ళు ఏదో పెద్దగా కాను, మనం అందరం వాళ్ళకి బాధ్యత కాలు మొక్కుతారు సామంతుల్లాగాను.
ఇది మారాలి, దీనికి పోరాటం చేయాలి. ఈ పోరాటం చేయాలంటే ఈ యూనిటీ ఆఫ్ రీజనల్ పార్టీలు కావాలి. ఈ పోరాటం అయినాక పోరాటం చేయాలంటే నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఈ రీజనల్ పార్టీలో ఉన్న వాళ్ళందరిలోకి కేసీఆర్కి ఒకరే అర్హులు. అది నడపాలంటే ఆయన ఒక్కడే అర్హులు, ఆయన మించిన అర్హులు ఉన్నవాళ్ళు లేరు. ఆ నాలెడ్జ్ కానీ, ఆ విషయ పరిజ్ఞానం కానీ, పోరాట పట్టింపు కానీ ఉద్యమంతో తెలంగాణ తెచ్చినవాడు, సో ఉద్యమ పోరాటం ఉద్యమ స్ఫూర్తి ఉన్నవాడు కనుక ఖచ్చితంగా ఆయన అన్నమాటలో చాలా ఇంత సుదీర్ఘమైన అర్థం ఉంది. బీఆర్ఎస్ ఎన్ని సీట్లు లోక్సభ స్థానాలు? 5 నుంచి 6 డెఫినెట్గా. 1 MIM, బీజేపీ వీళ్ళు ఒక 4, 5. మేము 5 వారా, వాళ్ళు 5 వారా దాన్ని బట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, బీఆర్ఎస్ 5-6 నుంచి గెలుస్తానంటున్నారు, కాంగ్రెస్ కూడా సేమ్ అదే పద్ధతిలో చెప్పారు మీరు, మరి ఏ లెక్క ప్రకారం చెప్పారు, ఎక్కడెక్కడ అంటారు సార్? ఎక్కడెక్కడ ఏ లెక్క ప్రకారం? 2 ఉన్నాయమ్మా ఓట్లు అడిగే తీరులో. వీళ్ళు బీజేపీ మా 12-16లో ఉండే నోటికి వచ్చిన అంకె చెప్తున్నారు, కానీ బీజేపీ వాళ్ళు ఓట్లు ఏమన్నా అడుగుతున్నారు? మోడీ చూసి ఓటేయండి, మాకు ఓటేస్తే గతంలో 4 గెలిపించారు, మేము 4 తెలంగాణకి ఈ పని చేసాం, తెలంగాణకి ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం, ఈ విషయాలన్నీ ఈ ఫండ్స్ తెప్పించగలిగాం, ఇవి చేసామని చెప్పమానండి. అవి చెప్పలేరు, ఎందుకు చేయలేదు, ఏమి చేయలేదు. కనుక ప్రజలు అది గుర్తిస్తున్నారు, వీళ్ళు 4 మందిని గెలిపించాం పోయినసారి మోడీ పేరు మీద, ఏం చేశారు తెలంగాణకి? అక్కడికి వెళ్ళి కాళ్ళు పీసుకోవటం, వాళ్ళ కాళ్ళ దగ్గర నోరెత్తటానికి కూడా ధైర్యం లేని బాపత్రులు కదా, తప్పితే వాళ్ళు వస్తే వాళ్ళ కాళ్ళు చెప్పులు పోయటం తప్పితే వీళ్ళు రాష్ట్రానికి ఏమీ చేయలేదు. ఇప్పుడు కూడా ఇది చేస్తామని చెప్పలేకపోతున్నారు. మా ఎంపీగా గెలిపిస్తే ఇదిగో మేము తెలంగాణకి తీసుకొస్తాం, ఇదిగో మేము మా ఎంపీ లాడ్స్ తోటి మేము ఇచ్చేస్తాం అని చెప్పలేకపోతున్నారు. మోడీని చూడండి, మోడీని చూసి ఓటేయండి అంటున్నారు. మోడీని చూసి ఓటేయటానికి మోడీ అక్కడ కూర్చుంటాడు, ఇక్కడ మీరు ఏం చేశారనేది అడుగుతారు. సో అక్కడ ప్రజల్లో వీళ్ళ మీద ఒక పసుపుబోడి తెచ్చాడని, అరవింద్ మీద పోరాటం ఉన్నవాడని, ఈయన సంజయ్ ఇలా ఉన్నవాళ్ళు తప్పితే మిగతా వాళ్ళ మీద అసలు జనరల్గా మోడీని చూసి ఓటేయాలనే ఆలోచన రావట్లేదు. ఇక్కడ మిగతా దేశం అంతా మోడీ అని ఉన్నా ఇక్కడ ఆ ఇంపాక్ట్ లేదు. ఎందుకంటే మోడీని చూసి అంటే మీరు ఏం చేశారు పోయించారు, ఓడిసి చూసే గెలిపించే కదా ఏపీ గారు, మీరు పదవుల్లో కూర్చున్నారంటే రాష్ట్రానికి ఏం చేశారు? అది కాంగ్రెస్ మీరు ఇప్పుడు కలిసిగా ఉన్నారు, కలిసి ఉన్నారు తప్పితే మీరు కేవలం ఎన్నికల కోసం కలిసి ఉన్నారు. రేపు ఎన్నికలు అయిపోగానే మీరు 3 వర్గాలు అవుతారు. ఆల్రెడీ నువ్వే చెప్తివి, నా నెక్స్ట్ ముఖ్యమంత్రి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన నాకన్నా అర్హుడు అని చెప్తున్నారు. సో 2 కృష్ణుడు రెడీ చేస్తారు, మీ అధిష్టానం ఆల్రెడీ హింట్ ఇచ్చింది, అందుకని రేవంత్ రెడ్డి చెప్పేస్తారు 2 కృష్ణుడు రెడీ. సో వీళ్ళు 2 కృష్ణుడు 3 కృష్ణుడు తయారవుతారు. ఈ హామీలు ఇవి చేయట్లేదు. ఆ టైంలో ఏదో ఒక ధరణి, ఒక దళిత బంధు ప్రాజెక్ట్స్లో కాస్త దెబ్బకొట్టింది, దాంతో వచ్చేసారు తప్పితే వీళ్ళని కావాలని కానీ కోరుకోలేదు ప్రజలు. సో ఇప్పుడు వీళ్ళు అందరిలో ఇప్పుడు ఈ 5 నెలల్లోనే చాలా వ్యతిరేకత వచ్చేసింది. వీళ్ళ భాష, వీళ్ళ కార్యక్రమాలు, ఆ రేవంత్ రెడ్డి చిల్లర భాష, అసలు కేసీఆర్ లేకపోతే ఉందా తెలంగాణ? ఆ రోజు ఎక్కడున్నావు రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ కోసం? ఆ రోజు నువ్వు ఎక్కడున్నావు? వెంకటరెడ్డి మీరైతే ఎక్కడున్నారు? తెలుగుదేశం దుప్పట్లు దాక్కున్నాడు రేవంత్ రెడ్డి. తెలుగుదేశం ఏమో 2 కళ్ళ సిద్ధాంతం అంటే ఆ దుప్పట్లు దాక్కున్నావు. మీకు అసలు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత యోగ్యత మీకు ఎక్కడిది? మీరు ఏం చేశారు? ఆనాడు తెలంగాణను వద్దన్నది మీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, ఆనాడు తెలంగాణ అసెంబ్లీలో అవమానించింది మీ కిరణ్ కుమార్ రెడ్డి, మీ కాంగ్రెస్. ఆనాడు పివి నరసింహరావు గారు తెలంగాణ వాడు ప్రధానమంత్రి అయితే ఆయనకి స్థలం కూడా ఇవ్వకుండా ఆయన్ని అగౌరవపరిచి ఢిల్లీలో సేవా భారతీయ దేశాన్ని దీంట్లో కూడా ఎంటర్ అనివ్వకుండా, కాంగ్రెస్ భవన్లోకి ఎంటర్ కూడా అనివ్వకుండా ఆయనకి సమాధికి స్థలం కూడా ఇక్కడ అవమానించింది మీరే. ఆ తెలంగాణ మనిషి ఆ సీఎంగా ఉన్నప్పుడు ఆ అంజయ్ని అవమానపరిచింది, అందరి ముందు హీనంగా మాట్లాడింది ఆనాడు రాజీవ్ గాంధీ మీకి. సో తెలంగాణ వాళ్ళని నిరంతరం అవమానించిన వాళ్ళు నిరంతరం ఆనాటి నుంచి ఈనాడు తెలంగాణ అవమానించి మీరు, మిమ్మల్ని గెలిపించి అక్కడ కాంగ్రెసే రాదు, కాంగ్రెస్ 0. మీరు మిమ్మల్ని గెలిపించి ఏం ప్రయోజనం? గెలిపించే వాళ్ళ ప్రయోజనం ఏముంది? వేస్టు.
అని వాళ్ళు ఆల్రెడీ ప్రీ అయ్యారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ని ఎందుకు అంటున్నారంటే, బీఆర్ఎస్ ఒకటి తెలంగాణ గళాన్ని వినిపించగలదు, తెలంగాణ గళం అనేది ఘనంగా విని వాళ్ళు ఢిల్లీలో గల్లీలో తెలంగాణ గళం వినపడాలంటే బీఆర్ఎస్ ఒకటే. కాంగ్రెస్ అనేది వాళ్ళ రాహుల్ గాంధీ గళమును, ఇదిగో మణిశంకర్ అయ్యారు పాకిస్తాన్ మనం భయపడాలంటున్నాడు, ఈ గళాలు తప్పితే వీళ్ళు తెలంగాణ గళం వినిపించరు, దమ్మున్న ధైర్యం ఉన్న తెలంగాణ గళం వినిపించరు. బీజేపీ మాట వెళ్తే యూపీని చూడండి, గుజరాత్ గళం ఉంటుంది, యూపీ గళం ఉంటుంది, అంతేకాని తెలంగాణ గళం తెలంగాణ అని ఘనంగా రుమ్మి చేసుకుని మాట్లాడే ధర్మం వీళ్ళకి లేదు. సో బీఆర్ఎస్ ఒక్కటి తెలంగాణ అని, ఆ తెలంగాణ యాస భాష కోస తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అన్నిటి మీద ఒక పట్టుండి తెలంగాణ కోసం ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎన్ని అవమానాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని ఈ జరిగినా కూడా దానికోసం పట్టుబడి నిలబడింది కేసీఆర్, బీఆర్ఎస్. కనుక ప్రజలు ఇవాళ తెలంగాణను గెలిపించుకోకపోతే, బీఆర్ఎస్ను గెలిపించుకోకపోతే తెలంగాణను ఓడించినట్టు అవుద్ది. తెలంగాణ గళం ఢిల్లీలో వినపడకుండా పోద్దు, వీళ్ళు తొక్కేస్తారు, తెలంగాణను తొక్కేస్తారు. ఈ సిగ్గు లేకుండా సోనియా ఇచ్చింది తెలంగాణ అంటారు, సిగ్గుందా వీళ్ళకి? వీళ్ళ ముఖ్యమంత్రి నేను బతికుండా రాని ఉన్నాను రాజశేఖర రెడ్డి, వీళ్ళ ముఖ్యమంత్రి అసెంబ్లీలో దిక్కున తోడు చెప్పుకుంటూ అవమానించాడు దీన్ని. వీళ్ళు మేము తెచ్చామని సిగ్గుండాలుగా మాట్లాడడానికి 32 మంది ఎంపీలు ఆయన పార్లమెంట్లో ఏకం చేసి నిలబడితే తల వంచి ఇచ్చారు.